గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి 70వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకబొత్తుల నాగేశ్వరరావు, దువ్వూరి బాబురావు, సంగ సుబ్బారావు, చేబొత్తుల వెంకటరత్నం, ఉప్పేరు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి రాహుల్ గాంధీకి మనందరం తప్పనిసరిగా మనకు సహకారం చేసి రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో హస్తం గుర్తు ఓట్లేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనందరం సహకరిద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి గణతంత్ర దినోత్సవం అనగా అందరికీ భారతదేశంలోని ప్రజలందరికీ దిశ ఏర్పాటు చేసే దిశగా రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు. రాజ్యాంగం అంటే ఎవరు ఏ పని చేయాలి, ఎందుకంటే భారత రాజ్యాంగానికి అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర 70వ గణతంత్ర దినోత్సవం. మనకి స్వాతంత్రం వచ్చిన 1947లో 1950లో జనవరి 26న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 1వ డివిజన్ నందు ఇంటింటికి బడేటి కార్యక్రమంలో భాగంగా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి, పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, అంబికా కృష్ణ, ఏలూరు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు పెదబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్ మరియు కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బడేటి బుజ్జి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 1వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిన్న ఫోన్ పోయి సో ఎవరికి కూడా దొరకట్లా అంటే నేను ఫోన్లు ఆడందరికీ తెచ్చితే వాడదాం, లేదా మనం 30 వేలు 40 వేలు పెట్టి పొందలుచుకోవాలి. రోజు ఎప్పుడు పోతాయా అని అనుకున్నా ఫోన్ కరెక్ట్ గా 20 పోలవరం ఒక జీవన్ నాడి నా పార్లమెంట్ కలిసి పోలవరం ఉంది. ఎన్ని పథకాలు చేయగలుగుతున్నామంటే కార్యక్రమాలు మీ అందరికీ కూడా అందుతున్నాయని చెప్పి సమముగా చెప్పుకున్నా కూడా అంటే ఎక్కడా కూడా ఇంత విమర్శింపు లేకుండా వాడికి తప్పు చేశాం. అది వైఎస్ఆర్ పార్టీ మాఫీ కానీ చాలా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. నిజంగా అప్పుడు దాదాపు 3% 2% పొందలేని 70 సంవత్సరాలు అయింది పోలవరం మొదలుపెట్టి. ఎందుకంటే ఇంతమంది ఏదో మాస్లో మేము వార్డుల్లో కానీ కార్పొరేటర్లో తిరగడం కానీ ఇల్లించే కార్యక్రమం ఏనాడు కూడా ఒక మంచి కంపెనీ ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుని కడుతున్నారంటే డబ్బును వాడు ఎలా కట్టుకోగలుగుతున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ ఇల్లు కూడా కట్టిస్తున్నాం. రాష్ట్రంలో మార్పు కావాలి, ఈ ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు. ఇవాళ ఎక్కడో ఢిల్లీ రాజధానిలో అనుకరిస్తున్నాం బ్రహ్మాండమైన క్యాపిటల్ కింద. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటో తెలుసండి, దాదాపు రైతు సోదరులను కూడా 32,000 ఎకరాలు మాకు ఇస్తే ఇవాళ పునాదుల్లో నేను కట్టి చూపించాలి ఒక రాజధాని అని చెప్పి ఆదర్శంగా మేము చేయగలుగుతున్నాం. పిల్లడ పుట్టగానే అందుబాటులోకి వస్తానండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్ని కష్టాలతో కూడుకుంటున్నాం, డబ్బులు ఎంత కావాలి, అనేక కార్యక్రమాలు చూసుకుంటున్నా. ప్రతి ఒక్కడు ఏంటి ఇటుకు పెట్టలేదంటారు, పోలవరం వెళ్తే గోడ లేదంటారు, ప్రతిపక్ష నాయకులు కానీ ఎమ్మెల్యేలకు వెళ్తే కనపడలేదంటే అక్కడ ఇవాళకి నిన్నటికి 600,000 మంది పోలవరం చూశారు, 12,000,000 మంది కళ్ళతో చూసి 10 మందికి చెబుతున్నారు, 600,000 మంది నోటు ద్వారా పోలవరం బ్రహ్మాండంగా ఉంది, పోలవరం జీవన నాడని ఇవాళ మేము చెప్పుకుంటామంటే ఎక్కడో ఎన్నో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇవాళ ఇది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలని చెప్పి నేను పోలవరం ప్రాజెక్ట్ కోరుకుంటున్నాను. నా ఉద్దేశం అది, నేను మనసులో ఏదనుకుంటే అవుతుంది. సో అలాగే స్థానిక ఉన్న మేయర్ గారు కానీ బడేటి బుజ్జి గారు నాయకత్వం
దోమలు రాకుండా ఉంటాయి. లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైన్ చేసి అంత పెట్టి రోడ్డు పాలు కొట్టు కూడా ఎందుకు వేసాం? దోమలు రాకుండా వేసాం, మళ్ళీ రోడ్ అంతా కూడా మళ్ళీ చేస్తాం. నేను నామినేషన్ చేసిన తర్వాత ఆరోజు చెప్తాం, సిటీ కేబుల్ పోతాం. గత 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది? మేము ఎక్కిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి ఏలూరు పట్టణం చేసింది అనేది పట్టణ ప్రజలందరూ కూడా నివేదిక సమర్పిస్తా కేబుల్ ద్వారా. అదే రకంగా మీకు ఆ రోజు ఒక మాట ఇచ్చాం, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, మీరందరూ కూడా అనేక మందికి చెప్పి ఓట్లేసిన తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని మళ్ళీ వచ్చి బుజ్జి గారి దగ్గర పోయాం, మాకు నాగిన జరగలేదు, లేదా మాకు పని జరగలేదు, మమ్మల్ని కలుసుకుంటానికి వీలు పడలేదని అపవాదు రాబోయే రోజుల్లో కూడా మీకు తీసుకురావాలని చెప్పి సందర్భం ఎవరు కూడా మీరు చెప్పి ఓటు చేయించిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కూడా నేను తీసుకుంటాను శాసనసభ్యులుగా మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఎక్కడైనా ఎలక్షన్ అభ్యర్థి గెలుస్తాడండి. పార్లమెంట్ సభ్యులు బాబు గారు ఒకటే చెప్పారు, ఆ రోజున ఏ పరిస్థితిలో మనం వెనకబడిపోయాం, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు సుమారు 30,000 ఓట్లు వెనకబడి ఉన్నాం. మళ్ళీ అది ఏ రకంగా సాధించామంటే మీ అందరి శక్తి వల్లే ఆ ఓట్లు తిరిగి సాధించామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో ఒక నిబద్ధతగా ఒక నిజాయితీగా ఇచ్చిన మాటల ప్రకారం మనం పని చేసుకుంటా పోతే ఓట్లు దానంతటా అదే వస్తాయి. కానీ ఈ రోజున మనందరూ కలిసి రాబోయే రోజుల్లో ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక యోగంగా వెళ్ళకపోతే మనం అనుకున్న మెజార్టీ కావాలి, ఇవాళ గెలుపు కాదు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతూ నా రాజకీయ జీవితంలో ఎంతకాలంలో మీరు కూడా చాలా రాజకీయాలు చూశారు, చాలా పార్టీలు చూశారు. ఈ రోజు మనం పోటీ పడుతుంది ఒక దొంగతో అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. పసి బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ, ఈ బిడ్డను సాకగలిగిన వాడు ఎవడు, ఎవడికేస్తే మనం బాగుంటాం అనే ఆలోచన అందరిలోనూ ఉంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు మెయిన్ కాదు, ఈ రాష్ట్రంలో తెలియగల వాళ్ళు ఎవరంటే మీరు ప్రజలు చాలా తెలివిగల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కనుక మనం చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞుడిని కనుక గెలిపించకపోతే మన రాష్ట్రం వెనకబడిపోద్ది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే మీరు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం, ఆ నిర్ణయమే ఈ రోజు కూడా పనిచేస్తామని గుర్తుంచుకోండి సోదరులారా. మేము మామూలుగా ఉపాయం చేస్తా చెప్తూ ఉంటాం, మామూలుగా వచ్చే ఆ పింఛనీదారులు వ్యవహారాల్లో, కానీ ఇక్కడ చూస్తే ఎలైట్ ఆఫ్ ది టౌన్. వ్యాపారస్తులు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, విద్యావంతులు వచ్చారు, లాయర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు. ఈ సభలో మీరందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. అసలు రాష్ట్రం అంటే ఏంటి? రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి వర్గాలు ఉంటాయి? ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తలు, నాయుడు సోము గారికి కూడా స్వాగతం సుస్వాగతం, కాదు తెలంగాణకి స్వాగతం సుస్వాగతం.
2014 కేవలం వాగ్దానం చేశాం. వాగ్దానం కన్నా మించిన పనులు చంద్రబాబు నాయుడు గారు బుధ స్తంభాల మీద చేసుకుని రాష్ట్రానికి చేశారా లేదా? ఇంక ఏలూరు పట్టణానికి ఇంకా చేయాలి. స్మార్ట్ సిటీగా మీరు అందరూ సహకరిస్తే అలాగే ఏడు పంచాయతీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ యొక్క ఎంపీటీసీలో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దగ్గరుండి టిఫిన్లు పెట్టచ్చండి. డివిజన్ నెంబర్ 1 అంటే ఇది. ఆ డివిజన్ పేరు కూడా ఎంఆర్సీ డివిజన్. 1 నెంబర్ స్టార్ట్ చేయడం కారణం నా పార్లమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ఏలూరు పార్లమెంట్, ఏలూరు నియోజకవర్గం చెప్పి మీకు సంబంధం చెప్తాను. ఇది ఎప్పుడు కాదు, బుజ్జి గారు ఉన్నా లేకపోయినా, ఐ మీన్ ఆయన సభలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు చెప్పే మాట ఉంటే నేను అనేది ఒకటే. అందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ ఉన్నారు, చాలా మంది మా ఉన్న పెద్దలు, మీన్ పెద్దలందరికీ, అలాగే మా మేయర్ గారికి, ఇక్కడ ఉన్న కార్పొరేట్లకి అందరికీ కూడా, ప్రత్యేక మీ అందరికీ, ఎన్నడూ కూడా ఏదో డివిజన్లో పనిచేసి తిరుగుతున్నాం కానీ ఏలూరు పట్టణానికి సంబంధించిన పంచాయతీలో కానీ కార్పొరేటర్తో సంబంధించిన మా పెద్దలందరూ వచ్చారు. ఇవాళ చాలా మొహాలు చాలా ఆనందంగా కనపడుతున్నాయి మా పార్టీ తరఫున. అవునా కాదా? పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో గణతంత్ర దినోత్సవం రోజున కూడా యథేచ్ఛగా మద్యం విక్రయాలు, షాపులు మూసి వెనక తోటల్లో మద్యం అమ్మకాలు జరిగినా పట్టించుకుని ఎక్సైజ్ అధికారులు, అధిక ధరలకు మద్యం అమ్ముతూ మీడియాకు అడ్డంగా దొరికిన మద్యం వ్యాపారులు. బండి అక్కడ ఎట్టున్నాయి ఆపండి, ఇంట్లోకి ఎట్లారండి, ఇల్లు వస్తుంది మీరు అక్కడ ఎట్టున్నాయే. చాలు అది చాలు. తీయడం కోసమే కదా వచ్చింది. ఎవరు తెలుసు? అన్నగారు చెప్పారు. ప్లీజ్ మానేయడం గురించి కాదు, మానేయడం గురించి కాదు. అన్నయ్య తెలుసు, మీ దగ్గర రాకు వెళ్ళు. ఎవరు అమ్మన్నారా ఏ షాప్ ఇది? ఏ షాపు ఎవరు అమ్మన్నారా మిమ్మల్ని? ఏ షాపు ఎవరు అమ్మన్నారా? ఇంకేమన్నది తీ, ఇంకేమన్నా మీడియా వాళ్ళు మేము అలక్కది కాదు, ఇవాళ అమ్మకూడదు కదా. నువ్వు 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 చెప్తా చూపించు సార్, ఒకసారి చూపించు. అలక్కది ఇంపార్టెంట్ షాపులు అమ్మచ్చా? షాపులో మీకు ఎలా ఇచ్చారు? మీకు ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు?
ఏ షాప్ లో తెచ్చావు? అలక్కది ఏ షాప్ లో తెచ్చావు? ఒకసారి ఏ షాప్ లో తెచ్చావు చెప్పు. ఏ షాప్ లో తెచ్చావు నువ్వు? ఏ షాప్ లో తెచ్చావు చెప్పు. ఏ షాప్ లో తెచ్చావు? బిల్ షాప్ ఇవ్వకూడదు కదా. ఏ షాప్కి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అదేలే, ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పు. అవునబ్బా, ఏ షాప్ లో తీసుకున్నావు నువ్వు? పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం దామరచెర్ల గ్రామానికి చెందిన నీలాల శ్రీను తాటాకిల్లు కరెంటు వైరింగ్ షాక్ గురవడంతో మంటలు చెలరేగాయి. దాంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. కట్టుబట్టలతో శ్రీను కుటుంబం రోడ్డున పడింది. గ్రామస్తుల సమాచారంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వస్తుందా? దాటి అంటే వాళ్ళు వాళ్ళు అన్స్పీడెడ్ ఉండదు. కరెంట్ ఉందా? కరెంట్ ఏం లేదుగా.
అదే పోగొట్టున్నారు అందించుకోయారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మెయిన్ రోడ్డు ప్రక్కన వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి జాతీయ జెండాలు ఎగురవేసి 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండాలు ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన రాజ్యాంగాన్ని వ్రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలపు సాయిబాబు, భీమిరెడ్డి సోమిరెడ్డి, పర్రెడ్డి వేమనరెడ్డి, కోటగిరి రామ్కుమార్, శావ రాజేష్, కొటారి మోహన్ రావు, కుప్పుల వెంకటేశ్వరరావు, కట్ట సత్యనారాయణ, కిలేబు మండలపు సుబ్బారావు, రఘు పాంబత్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా స్వతంత్రం వచ్చిన 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగం నిర్మించుకొని రాయించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశానికి ఒక అమూల్యమైనటువంటి మరి రాజ్యాంగాన్ని ఇవాళ అందించడం జరిగింది. దేశాలన్నింటిలో కల్లా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల కంటే కూడా చాలా విస్తృతమైనటువంటి చాలా దృఢమైనటువంటి చాలా స్ట్రాంగ్ అయినటువంటి రాజ్యాంగాన్ని మన బిఆర్ అంబేద్కర్ రచించి భారతదేశానికి అందించడం జరిగింది. ఎంత ప్రపంచంలో ఉన్న అన్నింటికంటే కూడా ఒక చక్కని రాజ్యాంగం మనం నిర్మించుకొని రాయించుకొని వాళ్ళందరూ ఆచరిస్తూ ఉన్నాం. ఒక బాధ్యత గల పౌరుల్లాగా దేశంలో జీవిస్తూ మనం కూడా దేశ సంపదని దేశాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు వీళ్లపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులకు నాలెడ్జ్ గైడ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేనెల శ్రీను, టీడీపీ నాయకులు నంబర్ 1 శ్రీను, రామమూర్తి రెడ్డి, సురేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. మనకి 15th స్వాతంత్రం సిద్ధించినప్పటికీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన పూర్తి స్థాయిలో మనకి మన పరిపాలన మన చేతిలోకి వచ్చి మన పరిపాలన మనమే ప్రారంభించుకున్న రోజుగా ఈ జనవరి 26వ తారీఖు మన చరిత్రలో మిగిలిపోయిన రోజు. అటువంటి రోజుని మనం ఘనంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మనం ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు ఆనాడు స్వాతంత్ర సమరంలో అశువులు బాసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలని త్యాగాలు చేసిన మహనీయుల్ని మనం స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ మన దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతామని మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి ఇంతకాలం ఈ 70 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధిని ఒక పక్క మన్నం చేసుకుంటేనే మరింత అభివృద్ధి దిశగా భారతదేశాన్ని నడిపించడం కోసం మరింత అభివృద్ధిని సాధించడం కోసం మరింత ప్రగతిని సాధించడం కోసం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు దాటి చెప్పడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృషి చేయాలి.
సద్వయోగించుకోవాలి జరుగుతుంది. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పరిపాలన మనమే సాగించుకోవడం అనేది 70 సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కానీ 70 సంవత్సరాల్లో మన భారతదేశం సాధించిన ప్రగతి ఏమిటి అనేది ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అనేక దేశాలు సాధించిన ప్రగతిని మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది ఒకసారి ఆత్మవిశ్లేషణ చేసుకుని ఆ దిశగా మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడడంలో ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉంది. పరిపాలకులు ప్రభుత్వాలు చేసేదానికన్నా కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రతి విషయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రగతి అనేది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశం కోసం ఎంతో కొంత నేను పరిశ్రమించాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మెదడులో ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం మరింత ప్రగతి సాధించడం సాధ్యపడుతుంది. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, ఇతర రంగాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ భారతదేశం ఈ 70 సంవత్సరాల్లో ఎంతో ప్రగతి సాధించింది. ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చెల్పాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలతో పోటీ పడి ఆ దేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానాన్ని తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం ఎదురుపాకలో మండపేట ఎమ్మెల్యే వేములు జోగేశ్వరరావు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో 9 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, 34 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైన్లు, 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక జడ్జి ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను, 32 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని, 8 లక్షల 40 వేల రూపాయలతో నిర్మించిన సంపద తయారీ కేంద్రాన్ని, 14 లక్షల 95 వేల రూపాయలతో నిర్మించిన కాంపౌండ్ వాల్ని, 20 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద 137 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ సతీ హిమారాణి, సావిత్రిదేవి, ఎంపీటీసీలు కొవ్వూరు సరోజాదేవి, వెంకటరాజు, మాజీ సర్పంచ్ కొండపూడి సత్యప్రభ, మండల టీడీపీ అధ్యక్షులు టి గంగాధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పి శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉన్నాయి బాబు అమ్మా, అలా నిలిచారు మేడం గారు, మేడం గారు అలా నిలిచారు. సరే ఒకసారి సెక్రటరీ గారికి అప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఎండోర్ ఎంఆర్ఓ వస్తారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత వరుసటి సరిపోతే ఒక లైను, సానపోతే రెండో లైను, రోడ్డు మధ్య మారిపోతుంది. రోడ్డు సానపోతే రోడ్డు తీసేస్తారు మొత్తం. రోడ్డు అవసరం ఏముంది కూడా ఇంతకుముందు లేదు కదా, అంచేత ఎలా వెళ్ళి అలా చేస్తారు. బయటకు వెళ్ళడం కుదరదు, ఒప్పుకున్న నేను ఒప్పుకున్నా పోలీసు వాడు తీసుకెళ్ళిపోతారు పైనుంచి అడ్రస్ అయ్యి. అంచేత ఎలాగన్నా మా మేడం గారు చెప్తారు మీ పేటకి ఈ చుట్టుపక్కల ఏ కులమైనా సరే లెటర్లు లేని వాళ్ళందరూ కూడా పంచాయతీకి లెటర్ పెట్టుకోండి. వీళ్ళే కాదు ఈ చుట్టూ కులాలు ఏ కులైనా సరే ఈ లెటర్లు లేని వాళ్ళు హౌసింగ్ లోన్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చారని చెప్పి తీసేయమన్నారు. హౌసింగ్ అన్నారండి, హౌసింగ్ ఏ గారిని అడిగి ఉంటే తీసేయమన్నారు. హౌసింగ్ ఏ గారిని అడిగేమన్నాం Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లోధరన్ హై స్కూల్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ పై నుండి సిబ్బంది ప్రమాదవశాత్తు జారి పడడంతో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీడు పడిపోయాడంటే ఇంకా నెట్టుకున్నాడు ఇద్దరు అడుగుతారు అంటే తొట్టులో కూర్చోరా వాళ్ళని పట్టుకుందామని పడిపోయినాడు పడిపోయారు పైన కొంత హైట్ ఎంత హైట్ వెళ్ళింది పైకి ఎంత ఉంది పది అడుగులు పైకి వెళ్ళి పైనుంచి పడిపోయింది అంటే అప్పటికి తిప్పడం స్టార్ట్ చేశారు ఇంకా కింద జనం ఎక్కుతున్నారండి అంటే జనం పైన ఎక్కుతారు కదండి కొంచెం పైకి ఎక్కారండి కింద జనం స్టార్టింగ్ చేయలేదు తిప్పడం ఇంకా రన్నింగ్ అంటే పెట్టి తిప్పుతూ ఉంటారు పెట్టి స్టెప్ బై స్టెప్ తిప్పుతుంటారు అంటే పడిపోకపోతున్నాడు తిరిగితే పడుతుంది తిరిగితే పడుతుంది పూర్తిగా తిరిగిందా ఎక్కుతుంటారు పైకి వెళ్తా ఉంటుందో పెట్టి మనుషులు ఎక్కుతున్నారో తిరుగుతుంది మనుషులు ఎక్కుతున్నారు సార్ మనుషులు ఎక్కుతుంటే ఆగి ఉంటారు సార్ అంటే మనుషులు ఎక్కి స్టెప్ బై స్టెప్ తిరుగుతుందా మనుషులు ఎక్కించుకుంటుందా ఎక్కించుకుంటారు మనుషులు ఎక్కించుకున్నారు మనుషులు కూడా ఆపుతుందండి ఎక్కించుకున్నప్పుడు ఇప్పుడు ఆపుతు లేదు పెద్దోళ్ళు చేసుకోరండి ఏం చెప్తే చదువుల పిల్లలండి పెట్టుకోవచ్చే వద్దా పొమ్మంటే వెళ్ళిపోతారండి అది ఇంటికి ముద్దులే నెలలో తయారైపోయారు అసలు రోజు కాపలే అది నిండి పంపిస్తున్నారు 100 రూపాయలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో అనపర్తి వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సత్యమణి సత్య ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నవరత్న పథకాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి జగన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను మార్గాన్ని భరత్ను రాజమండ్రి ఎంపీగాను డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి ఎమ్మెల్యేగాను గెలిపించాలని వీరికి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను అభ్యర్థించారు. గ్రామంలో పర్యటించిన శ్రీమతి ఆదిలక్ష్మికి అడుగడుగున మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారులకు వస్తేనే ప్రజలకు నిజమైన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతాయని నాటి వైఎస్ఆర్ సంక్షేమ యోగం మరల జగనన్నతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్రవాడ వైఎస్ఆర్సిపి కమిటీ అధ్యక్షులు కొవ్వూరు ధర్మారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు మల్లిడి గంగరాజు, జట్లారెడ్డి గారి అబ్బు, పడాల ధర్మారెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, సభ్యుల వెంకటరెడ్డి, గంగం సుజాత, సభ్యుల సత్యరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, గుండుపల్లి ఆదినారాయణ, ముప్పిడి అబ్రహం, ఎంపీటీసీ తీల శైలజ తదితరులు పాల్గొన్నారు. భద్రగొట్టేశారు ఒక్క ముక్క మా చేతులతో మేమే తీసేద్దాం కదా అని మేము ఎంఆర్ఓ గారిని కూడా రికార్డ్ చేసాం. ఎవరి మీకు నోటీసు పంపించామని అన్నారు. ఈ ఎంఆర్ఓ గారు మళ్ళీ పంచాయతీ స్థాపన అధికారులు అడిగారు. మేము నోటీస్ ఇవ్వలేదని మా దగ్గరే తొక్కు పెట్టుకున్నాం. తెలుగుదేశం అధికారులు ఒత్తిడితో ఇవ్వకూడదు, ఇతే ఏ కోర్టుకు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ సాధించారన్నట్టుగా నేను నొక్కేశానని చెప్పాడు ఆయన. పంచాయతీ అధికారి సెక్రటరీ ఎవరికండి? ఎంఆర్ఓ గారికి. అప్పుడు ఎంఆర్ఓ గారు మీరు ఎలా కంటాలు పడండి అని నాకు కూడా కనపడి ఏమండి బాబు ఈ యదవరాజుకి వెళ్ళి అంటే వెళ్ళిపోడు ఆయన. కామ్గా ఉన్నామండి రెండు రోజులకి అందరికీ నోటీసులు వచ్చి కోర్టుకి రమ్మని స్టేషన్కి రమ్మని మమ్మల్ని ఒక 5 నిరికించేశారు. ఒకళ్ళిద్దరు ఒకవేళ మాట అడిగితే అడగొచ్చు, కానీ నేను మాత్రం దూరంగానే ఉన్నానండి. ప్రతి పనికి గొడవల మనిషిని కాదు నేను, ఏదో రకంగా అందరినీ మంచిగా చూడాలన్న మనిషిని. అలాగే ఊళ్ళో దేవస్థానాలు కూడా నా మంచితనం వల్ల కట్టగలిగారండి. ఈ రోజు మూలారెడ్డి గారు అబ్బాయి 1,00,000 ఇస్తామని మొత్తం పేపర్ ప్రకటన చేసండి మైకిల్ తిప్పేశారు, కానీ ఇచ్చింది వాళ్ళకి మా కార్యకర్తలకి వాళ్ళ కార్యకర్తలకి అందింది 32 లక్షలు మాత్రమే అండి. అలాగే ఏ రకంగా అయినా సరే గోడ బెజ్జాల్లోంచి అద్దాల్లోంచి సీసీ కెమెరాల్లోంచి ఎవరెంతమంది వచ్చారు ఏంటి అని ఇవాళ సూత్రమే జరిపోయిందండి ఆ పని. ఒక నెల చూస్తారు, రెండు నెలలు చూస్తారు. భగవంతుడి దయ వల్ల జగన్ వస్తాడండి, డాక్టర్ సూర్యబాబు గారు ఎమ్మెల్యే అవుతారు,
మా తరపున మేము ఎవరో ఒకళ్ళు పేషెంట్ కూడా అవుతాం, కానీ ఆ దుర్మార్గంలాగా ఆ పరిపాలన మాత్రం ఎప్పుడు చేయవండి. మనం అందరినీ కలుపుకునే పోతాం. ఈరోజు కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. నవరత్న గురించి కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఎంతో ఆదరంగా మమ్మల్ని ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి మేము జగన్ పార్టీకే చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నప్పుడు జగన్ గారు సీఎం అవ్వాలని చెప్పి వాళ్ళందరూ మనసారా కోరుకుంటున్నారు. అలాగే డాక్టర్ గారు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి నేను అనకుండానే వాళ్ళు చెప్పేయడం జరుగుతుంది. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. జగన్ రావాలి జగన్ అని ఆలోచన గారు పాదయాత్ర ప్రతి గుమ్మానికి ఎక్కి వివరించి ఏమండి మేము చేసే పథకాలు మీరు చూసుకోండి, మా జగన్ గారు అమలు జరిపితే మళ్ళీ మాకు ఓటు ఎద్దు కానీ లేకపోతే లేదని వివరంగా చెప్పి గతంలో చేసిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చినాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి, అలాగే ఊళ్ళో రాజకీయాలు కూడా అక్కర్లేనిది. దివకృత రాజశేఖర రెడ్డి గారు ఎగ్రం పెట్టినాక దిమ్మ కడితే దాన్ని పడగొట్టేసేవాళ్ళు, మేము పడగొట్టలే వాళ్ళే పడగొట్టేసి ఏమంటే ఎందుకు పడగొట్టారు, మా కాంతి కూడా అమలు జరపకుండా మీరు ఎందుకు పడగొట్టారని అడిగితే కూడా ఐదుగురు మీద మమ్మల్ని కేసు పెట్టి ఢిల్లీ పంపించారు రాజకీయం. ఈ దుర్మార్గం ఎందాకేనండి ఇది, కానీ ఈ ఆళ్ళు నువ్వు వెళ్తావా నీకు పిచ్చింది తీసేస్తాం. ఎంతమంది పిచ్చింది తీసేస్తాడండి అడు, ఎంతమంది తీసేస్తాడు, కొన్ని నెలలు తీసేస్తాడు, రెండు నెలలు తీసేస్తాడు. ఇలాగ ఉందని దౌర్జన్యంగా రాజకీయం డబ్బులు ప్రతిదానికి డబ్బులు పుచ్చుకుంటున్నారు. మేము ఆ డబ్బుల కోసం కూడా ఆశపడతలేదు, డబ్బులు పుచ్చుకుని ఇగో మీకు లేదెత్తో ఇదెత్తో అంటున్నారు, కానీ ఇచ్చేది ఏం కనపడతలేదు. కానీ వైఎస్ఆర్ మీద దౌర్జన్యంగా వాళ్ళు చేసి మమ్మల్ని ఏదో రకంగా కార్యకర్తలు రాకూడదని చెప్తున్నారు. అలా రాకూడదని చేసి కంట మాకు రెట్టింపు జనం మరి అలా పాదయాత్రకు ఉందంటే ఒక 300 మంది మాకు వచ్చారు. కానీ అది చెప్పిన దానికి ఈ జనం కూడా రాకూడదు మాకు, కానీ ఇంతకాలం బెదిరింటారని వాళ్ళు తెగించి ఇవాళ వచ్చారు. అందుకని జగన్ గారు సీఎం అవుతారు, రోజు మన సూర్యబాబు గారు ఎమ్మెల్యే అవుతారు, అప్పుడు మరి పరిస్థితి ఎలా కూడదో చూద్దాం. మరి మా మహేంద్రవాడ గ్రామంలో నేను ఒక వైఎస్ఆర్ కార్యకర్త సీనియర్ కార్యకర్త. ఈ మధ్యలో ఏ గొడవకి ఊరు సఖీగా చూసి రెండు పార్టీలు సమానంగా ఉండాలన్న గొడవలు లేని మనిషిని కూడా నన్ను ఎక్కడో ఉన్నామని కూడా లాక్కొచ్చి 3 రోజులు జైల్లో మారయించారు. చిన్న రాజశేఖర రెడ్డి గారు దిమ్మ తలవిచ్చినందుకు గాను చాలా కళ్ళు మూతల మీద ఉన్నారు. డబ్బు అహంకారాలతోటి బాగా సంపాదించేసి సర్వే కూడా జరిగిందండి, మాకు సగం గవర్నమెంట్ సగం వచ్చింది. దాన్ని ఎంఆర్ఓ గారు మేము పర్మిషన్ ఇచ్చేదాకా కట్టొద్దన్నారు, ఆగిపోయామండి, కట్టలేదు. మాకు ఏ నోటీస్ ఇవ్వకుండా పోలీస్ సిబ్బందితో వచ్చేసి పంచాయతీ స్టాఫ్లతోటి వచ్చి భద్రగొట్టేశారు. ఒక్క ముక్క ఏమంటే మా చేతులతో మేమే తీసేద్దాం కదా అని మేము ఎంఆర్ఓ గారు కూడా రికార్డ్ చేసాం. ఏమంటే మీకు నోటీస్ పంపించామని అన్నారు. ఈ ఎంఆర్ఓ గారు మళ్ళీ పంచాయతీ స్టాఫ్ని అధికారులను అడిగారు, మేము నోటీస్ ఇవ్వలేదని మా దగ్గర తొక్కు పెట్టుకున్నాం. తెలుగుదేశం అధికారులు ఒత్తిడితో ఇవ్వకూడదు, ఇది ఏ కోర్టుకు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ సాధించారన్నట్టుగా నేను నొక్కేశానని చెప్పాడు ఆయన. పంచాయతీ అధికారి సెక్రటరీ ఎవరికండి? ఎంఆర్ఓ గారికి. అప్పుడు ఎంఆర్ఓ గారు మీరు ఎలా కంటాలు పడండి అని నాకు కూడా కనపడి, ఏమండి బాబు ఈ అదవరాజకీయాలు అంటే వెళ్ళిపోడు ఆయన. కామ్గా ఉన్నామండి, 2 రోజులకి అందరికీ నోటీసులు వచ్చి కోర్టుకి రమ్మని స్టేషన్కి రమ్మని మమ్మల్ని ఒక 5 నిరికించేశారు. ఒకళ్ళిద్దరు ఒకవేళ మాట అడిగితే అడగొచ్చు, కానీ నేను మాత్రం దూరంగానే ఉన్నానండి. ప్రతి పనికి గొడవల మనిషిని కాదు, నేను ఏదో రకంగా అందరినీ మంచిగా చూడాలన్న మనిషిని. అలాగే ఊళ్ళో దేవస్థానాలు కూడా నా మంచితనం వల్లే కట్టగలిగారండి. ఈ రోజు మూలారెడ్డి గారు అబ్బాయి 1 కోటి రూపాయలు ఇస్తామని మొత్తం పేపర్ ప్రకటన చేసండి మైకులు తిప్పేశారు, కానీ ఇచ్చింది వాళ్ళకి మా కార్యకర్తలకే, వాళ్ళ కార్యకర్తలకి అందింది 32 లక్షలు మాత్రమే అండి. అలాగే ఏ రకంగా అయినా సరే గోడ బెజ్జాల్లోంచి అద్దాల్లోంచి సీసీ కెమెరాల్లోంచి ఎవరెంతమంది వచ్చారు ఏంటి అని ఇవాళ సూత్రమే జరిపోయిందండి వాళ్ళ పని. ఒక నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, భగవంతుడు దయ వల్ల జగన్ వస్తాడండి, డాక్టర్ సూర్యబాబు గారు ఎమ్మెల్యే అవుతారు, మా తరపున మేము ఎవరో ఒకళ్ళు పేషెంట్ కూడా అవుతాం, కానీ ఆ దుర్మార్గంలాగా ఆ పరిపాలన మాత్రం ఎప్పుడు చేయవండి, మనం అందరినీ కలుపుకునే పోతాం. మేడం కొద్దిగా నడిచింది మేడం.
ఈ కూడా ఫేస్బుక్ లో పెట్టకండి. కంపల్సరీ సార్ మీరు నిలబడాలి. హండ్రెడ్ పర్సెంట్ మేము మీరు ఎంత మీరు ఇంకా మీ వెంట ఇంకా కొంతమంది తీసుకురావాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో జయహో బీసీ అంటూ వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాలకొల్లు పొరవీధుల్లో ప్రభంజనంలా కదిలింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం తుర్రేడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో నిన్ను నమ్మన బాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు ఉప్పులూరు వీరవెంకట సత్యనారాయణ, గ్రామాధ్యక్షులు చిట్టూరు వెంకటరావు, కాతేరు మాజీ సర్పంచ్ ఆచంట వెంకట సుబ్బారాయుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామం ముందు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను వివరిస్తూ గడిచిన కాలంలో బాబు చేసినటువంటి మోసాలను వివరిస్తూ నిన్ను నమ్మను బాబు అంటూ నినాదాలతో గ్రామం ముందు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సోంపేట టౌన్ హాల్ వీధి సంత దగ్గర ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో భార్య భర్తలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.